మరి మా కార్మిక సోదరులు కూడా గమనించాలని కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఈ లాభాల్లో వాటా తగ్గించే పని ఏదైతే ఉన్నదో, ఇదొక కుట్రగా తప్పకుండా సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రగా, మీ భాగస్వామ్యాన్ని తగ్గించే కుట్రగా, మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రగా సింగరేణి కార్మికులు గుర్తించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మరి చివరిగా నేను ముగించే ముందు చేసే విజ్ఞప్తి ఒకటే, మేము తప్పకుండా సింగరేణి కార్మిక సోదరులను కోరుతా ఉన్నాం. మీ ఎమ్మెల్యేలను కలవండి, మీరే గెలిపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేని, ఇంటికి పోండి, కలవండి, అడగండి. 16.9% ఎందుకు ఇస్తున్నారు, 33% ప్రకటించి అని అడగండి. ముఖ్యమంత్రి గారి దగ్గర పంపండి 13 మంది ఎమ్మెల్యేని, ఎందుకు మీరు మాట్లాడలేదని అడగండి. భూపాలపల్లి ఎమ్మెల్యే, కొత్తగూడెం ఎమ్మెల్యే, అదేవిధంగా మిగతా చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం మంత్రిని ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు అందరూ కూడా తప్పకుండా స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.